పాత బండి కన వస్తుందానేది వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాయ్స్ వన్. ఇవాళ వచ్చేసి ఏంటంటే బండి, ఈ బండి అయితే మనం తీసుకొని వచ్చినాం. అంటే ఈ బండి ఓవర్కి అంటే గివ్ అవేల ఓవర్ అయితే పార్టిసిపేట్ చేస్తారు అట్లా అని చెప్పి ఈ బండి తీసుకొని వచ్చినా. బుల్లెట్ బండి తీసుకోమని అనుకున్నా. ఇది బుల్లెట్ రేట్ కంటే తక్కువ ఏం కాదు. బుల్లెట్ బండి ఉంటే చాలా హెవీ అయిపోతుంది, మీకు కష్టం అయిపోతుంది. ఇది ఒక్కటే కాదు, గివ్ అవేల ఇంకా చాలా ఉన్నాయి. లైన్గా ఇప్పటికెళ్ళి ఎందుకంటే ఒక రోడ్డు మీద పోతే పరేషన్ బాయ్స్ బండి అని చెప్పి గుర్తుపట్టాలని చెప్పి ఇట్లా యాంటిక్ బండి. ఎందుకు ఇంత ఎక్స్టెండ్ అయింది డేటు అంటే ఈ బండి గురించి ఇటుకెళ్ళి తెప్పలే బయటికెళ్ళి తెప్పించిన నేను. సో అట్లా అని చెప్పి చాలా లేట్ అయింది. సో గైస్ నిజంగా అంటున్నా ఈ బండి చూసి షాక్ అవుతారు. సో బండి ఇది ఏంటంటే ఇప్పుడు బబ్బుకి ప్రాంక్ చేసి ఇస్తా బండి ఇది. సో గైస్ చాలామంది ఇమ్రాన్ అన్న జీప్ అమ్మేసిండు, అన్న అమ్మేసిండు, అది ఇది అని చెప్పి నేను ప్రాంక్ చేసిన అన్నిటికీ. నేను ఏది అమ్మా అంటే కష్టపడతా ఇంకా, కానీ వచ్చిన సామాన్లు అయితే ఓనియా, ఇది కాకపోతే వేరే పని అయితే ఖచ్చితంగా చేస్తా. అది లేకపోయినా మీ అందరి సపోర్ట్ ఉంది. సో మీరేం టెన్షన్ పడకండి, బాధపడకండి. అండ్ బబ్బుకి మాత్రం బిలుసాం. నిజంగా అంటున్నా ఈ బండి మాత్రం చాలా యాంటిక్ బండి. అండ్ దీనికి ఎట్లా అంటే ఒక రోడ్డు మీద పోతే మాత్రం రియాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో గివ్ అవేల అందరు పార్టిసిపేట్ చేయండి. హలో హలో లచ్చు, వన్ కర్చీఫ్ గట్టి తీసుకురా. వానికి చెప్పినావు అమ్మ, చెప్పేసినావు వానికి? సరే జల్లీ తీసుకో. సో బబ్బు వస్తుండు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే వాని బండి కాల్చేసిన నేను. ఆల్మోస్ట్ బబ్బుకి వేరే బండి వస్తుంది. ఇదని కాదు, లచ్చుకి బబ్బుకి గంగుకి ముగ్గురికి మూడు బండ్లు ఉన్నాయి. అంటే ఇవి ఆర్డర్లు చేసిన. ఎందుకంటే పరేషన్ బాయ్స్ అంటే మేము పరేషన్ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ హెల్పింగ్ వీడియోస్ ఇంకా ఏమైనా కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ గివ్ అవేలో ఎవరెవరు అయితే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంటే ఎందుకంటే దానివల్ల చాలామందికి తెలుస్తుంది ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు గివ్ అవేలా. సో గైస్ లేట్ చేయకండి, షేర్ చేయండి అందరికీ మీ గ్రూప్లో. ఎంతమంది అయితే మీరు గ్రూప్స్లో హయ్యెస్ట్ గ్రూప్స్లో ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళకే ఇవ్వండి. అంటే ఒక్కరోజని కాదు, డిసెంబర్ 2 దాకా ఉంది టైం. సో అందరూ ఎక్కువ గ్రూప్స్ లో డైలీ షేర్ చేయాలని నేను కోరుకుంటున్నా. సో ఎందుకంటే యాంటిక్ బండి అది. బండి అర్థమైంది ఏదో ఖర్చీ అంటే, ఖర్చీ పెడితే స్పెషల్ ఉంటుంది అని. 3, 2, 1 అబ్బా ఏ ఉందరా, అది వేసుకోరా. అరే అన్న నిజం చెప్పానా? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. నీకేనా ఇంక ఈ పండుగ వండేస్తారని? అరే అన్న ఇగో కేక్, ఇగో ప్లాస్టిక్ కూడా నీకే కదా అని కదరా, నీకనే ఇవన్నీ తెచ్చినా నేను. అరే ఎట్లుంది బండి, ఎట్లుంది బండి? అయితే మస్తు ఉంది అన్న, నాకు మస్తు నచ్చింది అన్న బండి. ఏంటి తాళం ఏంది ఇడుంది? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హ్యాపీ బర్త్డే బాయ్. అరే బండి పైన ఎందుకు పాడేస్తున్నారు? మంచి బండి పైన అవసరం.
మంచిగా ఉందా చేసినాయింది అరే అన్న మీరు అట్లా ఏ కూర ప్లీజ్ అన్న అరే ఎడుకనా నేనే ఎడుకనా అరే అరే మళ్ళీ పొద్దు పొద్దు అయిపోయిందా అన్నాడు అరే బండి నచ్చిందన్న కాదు పాత బండి ఖర్చుపెట్టేసి పాత బండి ఇస్తామన్నా ఈ బండి కాదు నాకు తెచ్చింది అర్థమైందా బండి పేరు చెప్పప్పుడు తీసుకో అయిపోయి ఈ బండి గురించి ఇన్ డీటెయిల్ మనకి పరేషన్ గంగులో వస్తుంది అండ్ ఇన్ డీటెయిల్ మొత్తం ఉంటది అంటే బండి ఎడికెళ్ళి తెప్పించిన ఏంది అనేది దాంట్లో చూపిస్తుంది చెప్పరా బండి ఎట్లా నచ్చిందా బండి నచ్చిందన్న మీరేమో అంటారు మొహం పగిలిపోద్ది ఈ బండి ఎవరికి తెలుసా నాకు ఇది నేను గివ్ అవే తీసుకొని వచ్చిన అరే మీరు ఏం కేక్ గురించి మాట్లాడుతున్నారు బండి కాల్చేటప్పుడు నీ కొత్త బండి ఇప్పిస్తా పోతే అన్నావు కదనా ఇప్పుడు అది తెప్పించినావు కదనా మళ్ళీ సబ్స్క్రైబర్స్ కంటున్నావు కొత్తగా నువ్వు అప్పుడే బుల్లెట్ అన్నావు కదనా కళ్ళ నీళ్ళు చేసినాయి ఈ బండి నీకే అని చెప్తూ కాదు అని నాకే అంటున్నావు ప్లీజ్ ఇలా అట్లానే మాట్లాడలేకపోతున్నా పెద్ద సీట్ పెద్ద సీట్ ఉన్న బండిదే అన్న సరిపోతుంది పెద్ద సీట్ ఉన్న బండిదే అన్న సరిపోతుంది బండి కావాలా నీకు రెండు ఆప్షన్లు ఇస్తా సబ్స్క్రైబర్స్ కావాలా బండి కావాలా మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం కానీ జర బండి గిఫ్ట్ అది నా కోసం ఏమని చేశారు అందుకే బండి ఇచ్చేసారు అందరు కూర్చోవచ్చు ఆల్మోస్ట్ ఈ బండి మీద 150 కేజీస్ దాకా కూర్చోవచ్చు ఒకసారి కూర్చో సో కొంచెం నేను బండి నడిపి చూపిస్తా మీరు చూడుర్రి బండి అరే లేపాలా నిజం చెప్పు బండి ఎవరికన్నా బండి వస్తుంది బండి కూడా అరే అన్నా మస్తుంది ఆ బండి అన్నా న్యూ బైక్ ఈ బండి మంచి మంచి రైడర్లే నడుపుతాడు అంటే ఇమ్రాన్ అన్నాడు బుల్లెట్ బుల్లెట్ కంటే తక్కువ ఏం కాదు ఎందుకంటే సీసీ ఇది 150 సీసీ ఇది అంటే దీని హార్స్ పవర్ కూడా ఎక్కువ ఉంది ఎందుకంటే పిల్లలు కూడా చాలా మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు పిల్లలకి అండ్ పెద్దోళ్ళకి ఇద్దరికి మ్యాచ్ అవుతుంది అండ్ అందరు నడపచ్చు అండ్ ఎందుకంటే ఈ బండి ఎందుకు ఇస్తున్నా అంటే ఏడ పోయినా గుర్తుపట్టాల పరేషాన్ బాయ్స్ బండి అని దీనికా ఇంకా ముందట ఇంకోటి ప్యాడ్ వస్తుంది దీనికి ఇంకా చాలు ఉన్నాయి ఈ బండి నచ్చిందా నచ్చిందా బండి ఖరాబ్ అవుతుంది వేరేలాగా దీనికి రిజిస్ట్రేషన్ ఉండదు ఆఫ్ రోడ్ బండి రోడ్ల మీద ఓవర్ నడపద్దు ముందు ముందే చెప్తున్నా అండ్ ఇది గల్లీలలో నడుపుకోవాలా బండి నేను ఓవర్కైతే గివ్ అవేకి ఇస్తున్నాను వాళ్ళు ఎక్కువ మాటకి గల్లీలలోనే నడుపుకోరి ఎందుకు నేను ఈ బండి తీసుకున్నా అంటే మళ్ళీ మీరు రోడ్ మీద తీసుకుపోయి ఎవరికైనా గుద్దేయడం అట్లాంటి వద్దు ఇంటి దగ్గర మీకు ఆల్మోస్ట్ మంచి స్పీడ్ కూడా ఉంటుంది బుడిదలో కూడా నడపచ్చు సో ఇప్పుడు నేను ఇచ్చిన బండి ధన్మని ఏమైనా యాక్సిడెంట్ అయిపోయింది ఎవరికైనా అయిపోతే నాకు చాలా ఇబ్బందిగా అంటే చాలా బాధ అనిపిస్తుంది అరే నా వల్ల ఇట్లా అయిపోయిందని సో అందుకని నేను ఇది ఆఫ్ రోడ్ బండి తీసుకున్నా సో మీరు మీకు బండి ఇచ్చినప్పుడు మీరు మాత్రం రోడ్డు మీద నడపద్దు మళ్ళీ బండి పట్టుకుంటే ఇయర్ చూడరు ఇప్పుడు చెప్తున్నా ఓకేనా చలో రైట్ బాయ్.